మనకి ఈ ఆర్థిక వ్యవహారాల్లో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి డబ్బు అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఏదో ఒక సందర్భంలో ధనవంతుడికి కూడా ధనం అవసరం ఉంటుంది అంతేగాని అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఆర్థిక అవసరాన్ని అడ్డం పెట్టుకుని వేధించి మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక నిలకడని అంటే మన దగ్గర ఓ ఉంటుంది లేకపోతే ఒక స్థలం ఉంటుంది ఓ పొలం ఉంటుంది లేదా అంత బంగారం ఉంటుంది లేదంటే ఓ బండి ఉంటుంది ఇట్లాంటివి ఉంటాయి కానీ అవి దా కాస్త కాస్త డబ్బులు తేగలిగేదే కానీ వాటిని అమ్మేసుకుని బ్రతకాలనుకోం కదా కొంచెం అప్పు తెచ్చుకుని ఈలోపు పరిష్కరించుకోవాలనుకుంటాం ఈ అవసరాన్ని అడ్డం పెట్టుకుని వాటిని నొక్కేసేయడం ఒక ఎత్తు రెండవది ఎలాగైనా రూపాయికి పది రూపాయలు దోచుకోవాలనేది మరొక ఎత్తు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి అవే ఇంతకుముందు ఒకప్పుడు కాబులీ వాళ్ళు లేదా రౌడీ నాయకులు ఇచ్చేటువంటి దందాలు అంటే అప్పులు ఇచ్చి ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు వసూలు చేసేటువంటిది ఒకప్పటి రోజులు ఆ తర్వాత కాలంలో సెకండ్ ఫేజ్లో కాల్మనీ గ్యాంగులు ఈ కాల్ మనీ గ్యాంగులకు ముందు ఇంకొక బ్యాచ్ ఉందండి మైక్రో ఫైనాన్స్ మీకు చీఫ్ అండ్ బెస్ట్లో లోన్లు ఇస్తామన్నటువంటి మైక్రో ఫైనాన్స్ వాళ్ళు మధ్య తరగతి దిగువ మధ్య తరగతిని దోచారు పదివేల రూపాయలు ఇస్తామని ఏడు వేల వంద రూపాయలు ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వందలు చేతికిచ్చి ముప్పై ఆరు వారాల్లో పదివేల రూపాయలు చెప్పున వసూలు అంటూ అది కట్టలే అది ఎవరికి ఇస్తారు పదివేలు ఎవరికి కావాలి దిగువ మధ్య తరగతి పేదవర్గాలకి వాళ్ళకి అవసరం లేకపోయినా అప్పులు ఇచ్చి వాళ్ళ ఈ వాటితో కోరికలు తీర్చుకున్నాక ఈ అప్పు తీర్చలేదంటూ వాళ్ళని పరువులు తీసి వాళ్ళ ఆత్మహత్యలకి వాళ్ళని వ్యభిచార గృహాలకు వెళ్ళేలా చేసినటువంటిది మొట్టమొదటి మైక్రోఫైనాన్స్ ఉదంతారు అది కంట్రోల్లోకి వచ్చి చట్టాలతో కంటిన్యూగా కంట్రోల్ చేసిన తర్వాత బాగుపడ్డ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో వచ్చినటువంటిది కాల్ మనీ అంటే పిలిచి మరీ అప్పులు ఇస్తారు లేదా అడగ్గానే అప్పిస్తారు ఇవ్వడం అయితే అప్పిస్తారు తాకట్టు కూడా పెట్టుకుంటారు ఆ తరువాత లైంగిక వేధింపుల నుండి అరాచకపు చివరికి ఆత్మహత్యలు హత్యలు ఆ మధ్యన పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చినాయి ఇది సెకండ్ ఫేజ్ చివరికి పది రూపాయలకి అది వందకి పది రూపాయల వడ్డీలు చక్ర వడ్డీలు అంటే మూడు నెలల్లో తీర్చేస్తాం కదా అని అప్పు తీసుకుంటాం వందకి వెయ్యి రూపాయలకి ఎంత అవుతుంది అప్పుడు పది రూపాయల వడ్డీ లెక్కన వచ్చేటప్పటికి వంద రూపాయల నెలకి మూడు నెలలు తిరిగేటప్పటికి ఎంత అవుతుంది మూడు వందల రూపాయలు కానీ వీళ్ళు ఎట్లా వేస్తారంటే వెయ్యికి వంద కదా నెక్స్ట్ మంత్కి పదకొండు వందలకి వడ్డీ వేస్తారు మళ్ళీ ఆ తర్వాత ఆ దాని మీద వేసుకెళ్తారు అనమాట ఇట్లాగేసేటప్పటికి ఇది అర్థం కాక వీళ్ళు మొదట దాని లెక్కేసుకుని అది జరము ఇక సంపాదించగలం కదా అనుకుంటారు తీరా చూస్తే ఈ అదనందు కట్టలేకపోతే మళ్ళీ దీని మీద మళ్ళీ చక్రవడ్డీలు ఇది తీర్చలేక చివరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళు ఇది సెకండ్ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు కొత్తది అంటే ఈ యాప్ యాప్ల రూపంలో అప్పులు లేటం డైరెక్ట్గా అక్కడే ఇచ్చేస్తారు అప్పు తీసుకున్న తర్వాత ఇక వేట అవుతుంది డబ్బులు ఇచ్చిన తర్వాత ఎవరు వదులుకుంటారు కాకపోతే భారీ వడ్డీలకి ఇక్కడ దానికి లిమిట్లు ఉంటాయి కానీ రెండు రూపాయల లోపు వడ్డీనే తీసుకోవాలి పైనకి తీసుకోకూడదు అనేటువంటి నిబంధనలు ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళు అందుకనే ఏం చేస్తారు లక్ష రూపాయలు ఇస్తే రెండు లక్షలు రాయించుకుంటారు అక్కడ చెక్కులు కానీ ఇట్లాంటి తద్వారా అయిపోతుంది అది ఇవ్వకపోతే ఇప్పుడు దారుణంగా వేధించడం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యలు ఈ ఆత్మహత్యల్లో పురుగు మందు తాగింది మౌనిక అనేటువంటి యువతి సిద్దిపేట జిల్లా కిర్ని భోపాని గారి కుమార్తె మౌనిక ఈవిడు చేసినటువంటిది పాపం ఒక యాప్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంది ఆ అప్పు తీసుకున్నందుకు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తీవ్రాతి తీవ్రమైనటువంటి వేధింపులు అనమాట మాటలు అలాగే ఆ యాప్లు అంటే నెట్ కదా వీళ్ళు నెట్లో ఫేస్బుక్ వీటిట్లో ఉంటారు కదా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా వీళ్ళ మీద చెప్పడం అట్లాగే ఆ సంస్థలు ఉంటాయి కదా ఆ సంస్థలకు మెయిల్ చేయడం వీళ్ళ మీద కంప్లైంట్లు వీళ్ళని బద్నాం చేసేయడం దాంతో ఏదో ఒక విధంగా చేయాలి చివరికి వీళ్ళని లైంగికంగా వేధించే వాళ్ళు కూడా తయారయ్యారు అదొకటి కూడా ఇప్పుడు కొత్తగా లీక్ అయినటువంటి పరిస్థితి అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తుంది మరి దీనికి ముగింపు ఉంటుందా లేదా అనేది చూడాలి